2019లో వచ్చిన మత్తు వదలరా, ఈ రోజునే థియేటర్లకు వచ్చిన సీక్వెల్, అందంగా మెరిసిన ఫరియా అబ్దుల్లా, సత్య కామెడీ హైలైట్, యూత్ కి ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే కంటెంట్. శ్రీసింహ కథానాయకుడుగా 2019లో వచ్చిన మత్తు వదలరా సినిమాను యూత్ ఇంకా మర్చిపోలేదు. కామెడీ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ను చేశారు. మత్తు వదలరా 2గా ఈ సినిమా ఈ రోజున థియేటర్లకు వచ్చింది. వెన్నెల కిషోర్, సత్య, ఫరియా అబ్దుల్లా, అజయ్, రోహిణి ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. కేవలం డబ్బు కోసం మాత్రమే ఆశపడే ఆరాటపడే హీరో, అతని ఫ్రెండ్ ఇద్దరు కూడా ఒక మర్డర్ కేసులో చిక్కుకుంటారు. ఆ మర్డర్కి కారకులు ఎవరు, హీరోను అతని స్నేహితుడిని ఇరికించడానికి కారణమేమిటి, అందుకోసం వాళ్ళు పన్నిన వ్యూహమేమిటి అనేది కథ. ఇది క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన సినిమా. మొదటి నుంచి చివరి వరకు కూడా కామెడీ టచ్తోనే సాగుతుంది. ఈ కథను మనం సీరియస్గా పట్టించుకోకూడదు, లాజిక్లు వెతకకూడదు. సరదాగా నవ్విస్తూ సాగిపోయే ఒక కంటెంట్ ఇది. మొదలైన దగ్గర నుంచి చివరి వరకు నవ్విస్తూనే ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంక్, క్లైమాక్స్ ఈ రెండు కూడా ఈ కథను నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్తాయి. హీరో శ్రీసింహానే అయినా ఆడియన్స్ దృష్టి అంతా సత్య పైనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఆయనకి దొరికిన ఒక మంచి రోల్ ఇది అని చెప్పుకోవచ్చు. నాన్ స్టాప్ కామెడీతో నవ్వించాడు. క్లైమాక్స్ లో ఒకవైపున కాల్పులు జరుగుతున్నా సత్య పాత్ర ద్వారా కామెడీని పిండుకోవడం బాగుంది. ఒకవైపున సునీల్, మరోవైపున వెన్నెల కిషోర్ సీన్లో ఉన్నప్పటికీ కామెడీ పరంగా సత్య చెలరేగిపోయాడు. ఫరియా కాస్త సన్నబడి నాజూకుగా మెరిసింది. కాలభైరవ నేపథ్య సంగీతం ప్రధానమైన బలంగా నిలిచింది. సురేష్ సారంగం కెమెరా పనితనం, కార్తిక్ శ్రీనివాస్ ఎడిటింగ్ ఓకే. సంభాషణలు బాగున్నాయి, ముఖ్యంగా సత్య పాత్రకి రాసినవి. ఈ కథలో లవ్, రొమాన్స్, డ్యూయట్స్, ఎమోషన్స్ గట్రా ఉండవు. కనిపించేదంతా కామెడీనే. దర్శకుడు ఈ కథను చాలా నీట్గా చెప్పాడు. తక్కువ పాత్రలతో పరిమితమైన లొకేషన్స్లో కావాల్సినంత కామెడీని అందించాడు. ఆ కామెడీకి ట్విస్టులతో కూడిన డ్రామా కూడా తోడవడంతో ఈ కంటెంట్ ఆడియన్స్ను కదలకుండా కూర్చోబెట్టేస్తుంది. కాసేపు హాయిగా నవ్వుకోవాలంటే ఫ్యామిలీతో కలిసి సరదాగా చూసే సినిమానే ఇది.